హీరోయిన్ పూర్ణ గుడ్ న్యూస్ చెప్పేసింది. పెళ్ళెప్పుడో క్లారిటీ ఇచ్చేసింది. దీంతో పెళ్లి తర్వాత సినిమాలు చేస్తుందా లేదా అనేది ఆమె ఆల్మోస్ట్ రివీల్ చేసింది. ఇంతకీ ఆమె ఎక్కడా ఎప్పుడు ఇవన్నీ చెప్పింది? మొన్న మొన్నటి వరకు బిగ్ స్క్రీన్ పై హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న పూర్ణ ప్రజెంట్ మూవీస్లో చిన్న చిన్న రోల్స్ చేస్తూనే టీవీ స్క్రీన్ పైన మెరుస్తోంది. శ్రీదేవి డ్రామా కంపెనీ షోకి జడ్జిగా ఉండడంతో పాటు స్పెషల్ ఈవెంట్స్లోనూ కనిపిస్తోంది. ఇలా కెరీర్ పరంగా మంచి స్టేజ్లో ఉన్న పూర్ణ రీసెంట్గా ఎంగేజ్మెంట్ చేసుకుంది. దీంతో ఆమె ఫ్యాన్స్ అందరూ షాక్ అయ్యారు. పెళ్లి తర్వాత పూర్ణ యాక్ట్ చేస్తుందా లేదా అని డౌట్ పడ్డారు. ఇప్పుడు వాటన్నిటిపై ఈ భామ క్లారిటీ ఇచ్చేసింది. డి డ్యాన్స్ షో స్మాల్ స్క్రీన్పై ఎంట్రీ ఇచ్చిన పూర్ణ వచ్చి రాని తెలుగు మాట్లాడుతూ ఆడియన్స్ని నవ్వించింది. ప్రదీప్తోనూ రొమాంటిక్ పర్ఫార్మెన్స్లు చేస్తూ ఫేమ్ తెచ్చుకుంది. లేటెస్ట్ సీజన్లో పూర్ణాన్ని జడ్జిగా తీసుకోలేదు, దీంతో వేరే షోలు చేసింది. ఇవే కాకుండా సోషల్ మీడియాలో గ్లామరస్ ఫోటోలు పోస్ట్ చేస్తూ కుర్రాలను ఎంటర్టైన్ చేస్తూ వచ్చింది. రీసెంట్ టైంలో వచ్చిన దృశ్యం 2 అఖండ తలైవి సినిమాలో ఇంట్రెస్టింగ్ రోల్ చేసింది. అఖండ మూవీలో అయితే బోల్డ్ సీన్స్లో నటించింది. తగ్గిపోతున్న తన క్రేజ్ని మళ్ళీ పెంచుకుంది. ఇటీవల తనకు ఎంగేజ్మెంట్ జరిగిందని నెటిజన్స్కి షాక్ ఇచ్చింది. ఫారినర్స్కి వీసాలు అందించే సంస్థకు సీఈఓ అయిన షానిద్ ఆసిఫ్ అలీని పెళ్లి చేసుకోబోతున్నట్లు ఫోటోలు పోస్ట్ చేసి మరీ చెప్పింది. ఇప్పుడు తన మ్యారేజ్ డేట్ ఫిక్స్ అయినట్టు పూర్ణ రివీల్ చేసింది. నవంబర్ 6న షానితో నిఖా ఉంటుందని చెప్పింది. అందరూ అనుకుంటున్నట్లు తనది లవ్ మ్యారేజ్ కాదని, పెద్దలు కుదిర్చిన సంబంధమేనని చెప్తూ రూమర్స్కి చెక్ పెట్టేసింది. మ్యారేజ్ తర్వాత దుబాయ్ వెళ్ళిపోతానని కూడా అంది. దీన్ని బట్టి చూస్తుంటే పెళ్లి తర్వాత పూర్ణ సినిమాలు చేయటం, షోల్లో కనిపించడం కష్టమే అనమాట. చూడాలి మరి ఏం జరుగుతుందో. మరి పూర్ణ సినిమాలకు గుడ్ బై చెప్పడం గురించి మీరేమనుకుంటున్నారు? మీ ఒపీనియన్ని కామెంట్లో పోస్ట్ చేయండి.